హాయ్ ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ వాసన వీడితో మీకోసం సిద్ధంగా ఉన్నాను ఈరోజు వీడియో విషయానికి వస్తే చిన్న కంపారిజన్ వీడియో అది కూడా రియల్మీ ఎయిట్ ఐ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫ్రమ్ రియల్మీ రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఈ రెండు మొబైల్స్లో బెస్ట్ మొబైల్ ఏదో తెలుసుకోబోతాము మరికెందుకు ఆలస్యం లైష వీడియో ఫ్రెండ్స్ మొబైల్స్ విషయానికి వస్తే మనకు రియల్మీ నుండి రెండు మంచి మొబైల్స్ యొక్క కంపారిజన్ చేయబోతున్నాము దాంట్లో ఫస్ట్ మొబైల్ రియల్మీ ఎయిట్ ఐ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ విషయానికి వస్తే రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయింది అదేవిధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫ్రమ్ రియల్మీ పేరు విషయానికి వస్తే రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ విషయానికి వస్తే వచ్చేది పూర్తిగా ప్లాస్టిక్ బాడీతోని అవును రెండు మొబైల్స్ కూడా మనకు ఆఫర్ చేసేది ప్లాస్టిక్ బాడీ రియల్మీ ఎయిట్ విషయానికి వస్తే రియల్ సైడ్లో ఉండేది క్వాట్ కెమెరా సెటప్ పంచ్ హోల్ డిస్ప్లే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రీస్ స్కానర్ దాంతోపాటు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ జాగ్ ఎస్డి కార్డ్ సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు కానీ స్టీరియో స్పీకర్ సపోర్ట్ లేదు అదేవిధంగా ఎయిట్ ఐ విషయానికి వస్తే మనకు వచ్చేది ఎగ్జాక్ట్గా ప్లాస్టిక్ బాడీ వస్తుంది కానీ రియర్ సైడ్ విషయానికి వస్తే వచ్చేది కేవలం ట్రిపుల్ కెమెరా సెటప్ పంచ్ డిస్ప్లే రైట్ సైడ్లో ఫింగర్ ఫిస్ కానీ విధంగా త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం హెడ్ ఫోన్ ఎస్డి కార్డ్ సపోర్ట్ దీంట్లో కూడా మీకు లభిస్తుంది కానీ దీంట్లో కూడా మనకు డ్యూయల్ స్టోర్ స్పీకర్ సపోర్ట్ లేదు మొత్తానికి డిజైన్ విషయానికి వస్తే ఈ విధంగా మొబైల్స్ మీకు లభిస్తాయి చెప్పాలి అంటే డిజైన్ విషయానికి వస్తే కొంచెం ఇటువైపే పాయింట్ మీకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ఫిస్ కానీ అది కూడా పలచగా ఉండే స్మార్ట్ ఫోన్ గ్రేట్ కదా ఇక నెక్స్ట్ చూస్తే ఫీచర్స్ వాటి విషయానికి వస్తే రియల్మీ ఎయిట్ టైలో మీరు గమనిస్తే వచ్చేది సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అది కూడా వన్ ట్వంటీ హిట్ రిఫ్రెషెడ్ సిక్స్ హండ్రెడ్ పీక్ బ్రైట్నెస్ మొత్తానికి వచ్చేది ఐపీఎస్ ప్యానల్ ఇటువైపు మీరు గమనిస్తే రియల్మీ ఎయిట్ లో ఉండేది పూర్తిగా సిక్స్ పాయింట్ ఫోర్ ఇంచెస్ సూపర్ ఎమ్లేట్ డిస్ప్లే అది కూడా పీక్ బ్రైట్నెస్ ఎంతో తెలుసా ఏకంగా థౌజండ్ నీడ్స్ పీక్ బ్రైట్నెస్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే దాంతోపాటు డిఫాల్ట్గా ఉండేది సిక్స్టీ హాజ్ రిఫ్రెష్ రేట్ మొత్తానికి డిస్ప్లే విషయానికి వస్తే అఫ్ కోర్స్ విన్ అయ్యేది రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఇక నెక్స్ట్ చూస్తే బ్యాటరీ సెటప్ దాని విషయానికి వస్తే రియల్మీ ఎయిట్ ఐలో ఉండేది కేవలం ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ గమనించారా కేవలం ఇచ్చేది ఎయిటీన్ వాట్స్ మాత్రమే అది కూడా ఫైవ్ థౌసండ్ మిలంపెట్ బ్యాటరీ సెటప్ ఆ ప్రైస్ లో వీళ్ళు ఇచ్చేది ఎయిటీన్ వాట్స్ మాత్రమే అదేవిధంగా ఇటువైపు మీరు గమనిస్తే రియల్మీ ఎయిట్ ఫోర్ జీ విషయానికి వస్తే వచ్చేది పూర్తిగా థర్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ విత్ ఫైవ్ థౌసండ్ మిలియాంపెట్ బ్యాటరీ సెటప్ అంటే బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ ఎవరు విన్నేది అఫ్ కోర్స్ రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ విన్ అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే చిప్సెట్ దాని విషయానికి వస్తే రియల్మీ లో ఉండేది మిఆర్టెక్ హీలియో జీ ట్వంటీ సిక్స్ తో మొబైల్ మీకు లభిస్తుంది దీని విషయానికి వస్తే లేటెస్ట్ ప్రాసెసర్ అది కూడా పూర్తిగా టూ పాయింట్ జీరో ఫైవ్ ఏ ఆక్టోగో ప్రోసెస్ ఇటువైపు మీరు గమనిస్తే ఉండేది మియా హీలియో జీ నైంటీ ఫైవ్తో మొబైల్ మీకు లభిస్తుంది దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది కూడా టూ పాయింట్ జీరో ఫైవ్ గ్యాచ్ ఆక్టోకో ప్రోసర్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే జీ నైంటీ సిక్స్ కొంచెం పర్ఫార్మెన్స్లో ముందు కానీ ఇగ్నోరబుల్ అంటే హెవీ పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది తప్పించి తెలియదు అదేవిధంగా ఈ మొబైల్కి ప్రజెంట్ ఖచ్చితంగా ఉండాల్సింది ఆప్టిమైజేషన్ చిప్ సెట్ ఆప్టిమైజేషన్ ఖచ్చితంగా ఉండాలి ఓటీఏ రూపంలో మీకు తొందరలో రాబోతుంది అది రాకపోతే మాత్రం దీని పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా పడిపోతుంది ఇదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రియల్ మీకు రావాల్సిందే ఆప్టిమైజేషన్ ఉండాల్సిందే ఎందుకంటే కొత్త చిప్సెట్ కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ చూస్తే ర్యామ్ సెటప్ అండ్ ప్రైస్ ట్యాగ్ దాని విషయానికి వస్తే ఇటువైపు మీరు గమనిస్తే రియల్మీ ఐడియా విషయానికి వస్తే వచ్చేది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ అది కూడా ప్రైస్ ట్యాక్ థర్టీన్ ట్రిపుల్ నైన్ దాంతోపాటు వచ్చేది డిడిఆర్ ఫోర్ ఎక్స్ ర్యామ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ వన్ ఇటువైపు మీరు గమనిస్తే ఉండేది ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అది కూడా ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ ట్యాగ్తో ఎందుకంటే రీసెంట్గా ఈ మొబైల్ ప్రైస్ ట్యాక్ పెరిగింది గమనించారా దాంతోపాటు ర్యామ్ విషయానికి వస్తే మనకు ఈ మొబైల్లో ఈ మొబైల్లో పూర్తిగా ఫైవ్ జీబీ వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆఫర్ చేస్తున్నారు గ్రేట్ విషయం కానీ ప్రైస్ అడ్వాంటేజ్ ఎటు ఉంది రియల్మీ ఐ టై ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ప్రైస్లో ఇది విన్ అవుతుంది ఇక నెక్స్ట్ చూస్తే ఓఎస్ ఓఎస్ విషయానికి వస్తే రెండు కూడా రియల్మీ మొబైల్స్ కాబట్టి మనకు ఉండేది రియల్మీ టూ పాయింట్ జీరో బేస్డ్ ఆండ్రాయిడ్ ఎలెవెన్ అఫ్ కోర్స్ అదే మీకు లభిస్తుంది ఇక నెక్స్ట్ చూస్తే కెమెరా సెటప్ దాని విషయానికి వస్తే రియల్మీ ఎయిట్ ఎయిట్లో ఉండేది రియర్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రైమరీ కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ మెగాపిక్సెల్ అది కూడా శాంసంగ్ జేఎన్ వన్ సెన్సార్ దాంతోపాటు టూ ఎంపీ మ్యాక్రో టూ ఎంపీ బ్లాక్ అండ్ వైట్ లెన్స్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పదహారు మెగాపిక్సెల్ సింపుల్ గా చెప్పాలంటే మీకు ఈ మొబైల్ ఫోర్ కే సపోర్ట్ చేయదు వచ్చేది శాంసంగ్ సెన్సార్ ఇక తెలుసు మీకు ఖచ్చితంగా ఇమేజెస్ ఏ విధంగా ఉంటాయో ఇక నెక్స్ట్ చూస్తే ఇటువైపు మీరు గమనిస్తే ఉండేది మనకు పూర్తిగా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ క్వాట్ కెమెరా సెటప్ విత్ ఫోర్ కే అదేవిధంగా ఎయిట్ ఎంపీ అల్ట్రావేడానికి టూ ఎంపీ మ్యాక్లో టూ ఎంపీ బ్లాక్ అండ్ మెట్ లెన్స్ ఇక్కడ మీకు సపోర్ట్ లభిస్తుంది అదేవిధంగా సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పదహారు మెగాపిక్సెల్ అంటే కెమెరా విషయంలో అఫ్కోర్స్ విన్ అయ్యేది రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ మొత్తానికి మీరు గమనిస్తే రియల్మీ ఎయిట్ విషయానికి వస్తే మనకు అడ్వాంటేజ్ ఏమున్నాయి వన్ ట్వంటీ హచ్ రిఫ్రెష్డ్ థర్టీన్ ట్రిపుల్ నైన్కి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ ప్రైస్టాగ్ ఖచ్చితంగా అడ్వాంటేజే దాంతోపాటు జీ నైంటీ సిక్స్ చిప్సెట్ ఇవి మూడు మాత్రమే ఈ మొబైల్లో అడ్వాంటేజ్ కానీ ఇటువైపు మీరు గమనిస్తే రియల్మీ ఎయిట్ ఫోర్ జీ విషయానికి వస్తే సూపర్ ఎములే డిస్ప్లే థర్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ క్వాట్ కెమెరా సెటప్ ఈ మొబైల్ మీకు లభిస్తాయి మొత్తానికి విన్న ఏది ఎవరు అంటే రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ కానీ ప్రైస్టాగ్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్ థర్టీన్ ట్రిపుల్ నైన్ అంటే చెప్పేది ఒకటే మీరు ఈ ప్రైస్ పెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోండి అదర్వైజ్ దీంతో మీరు వెళ్ళిపోవచ్చు మొత్తానికి మీ ఇష్టం కానీ నేను చెప్పేది ఏ మొబైల్ రియల్మీ ఎయిట్ ఫోర్ జీ మొబైల్ ఖచ్చితంగా బెస్ట్ మొబైల్ దీంతో కంపేర్ చేస్తే రియల్మీ ఎయిట్ ఫోర్ జీ మొబైల్తో కంపేర్ చేస్తే మిగతాది మీ ఇష్టం చెప్పడం మాత్రం నా బాధ్యత ఆపై తీసుకోవడం తీసుకోకపోవడం పూర్తిగా మీపై ఆధారపడి ఉంటుంది మొదటికైతే చిన్న వీడియో అండి రియల్మీ ఎయిట్ ఐ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ అదేవిధంగా రియల్మీ ఎయిట్ ఫోర్ జీ స్మార్ట్ ఫోన్ మధ్య చిన్న కంపారిజన్ వీడియో వెళ్ళే ముందు ఏం చేయాలి చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు జై హింద్ వందే మాత్రం